పట్టణంలోని 13వ వార్డులో డాక్టర్ బిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివంగత నేత ఆత్మకూరు నియోజకవర్గ పేదల పాలిట పెన్నిది. ఎంతో మంది నిరుపేద కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి తనయుడు బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మరియు డాక్టర్ బిఎస్ఆర్ గారి మనవడు డాక్టర్ బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి 500 నిరుపేద కుటుంబాలకు 7 రకాల కూరగాయలు మరియు కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు టీడీపీ రెబల్ అభ్యర్థి అల్లా లక్ష్మి మరియు అల్లా రవి మరియు సాదిక్ హుసేన్ మరియు కోడూరు రామయ్య మరియు తదితరులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సో వారి యొక్క సహాయార్థం డాక్టర్ బిఎస్ఆర్ గారి ట్రస్ట్ తరఫున మా వంతుగా ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి ఆత్మకూరు పట్టణంలో ఇప్పటి వరకు 1500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, గుడ్లు, సోపులు ఇలా అనేక రకాలుగా మా వంతు సహాయం చేస్తూ వస్తున్నాము. సో ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఆత్మకూరు పట్టణంలో 12వ వార్డు, 13వ వార్డు, సో 2 వార్డులు కలిపి 600 కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో అది మాకు సంతోషకరంగా ఉంది వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా. అండ్ సో ఫైనల్గా లాక్డౌన్ సడలించిన తర్వాత కూడా కరోనా వైరస్ ఒక ఇంపాక్ట్ తగ్గిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ వారి యొక్క వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ అండ్ సామాజిక పరిశుభ్రత కూడా పాటిస్తూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. మనకు ఆత్మకి రాదులే సార్. కరోనా వ్యాధి నుంచి తర్వాత కరోనా వ్యాధిని వ్యాప్తి చెందిన దాన్ని అరికట్టే దాంట్లో భాగంగా ఒక 50 రోజుల నుంచి లాక్డౌన్ విధించున్నారు. దీంట్లో అందరం ఇబ్బంది పడ్డాం, ముఖ్యంగా పేదలు కూలికి పోతాయి అనేది జరిగిన పేదలంతా కూడా ఎక్కువ ఇబ్బంది పడ్డా కదా. వాళ్ళ ప్రభుత్వం చెప్పినట్లు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉండి మన ఆత్మకూరులో ఎవరికి కూడా కరోనా వ్యాధి రాకుండా చూసుకున్నారు. అందుకు ముఖ్యంగా ఇక్కడ వాళ్ళకి అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లే ఇబ్బందులు పడిన వాళ్ళకి మా వంతు సహకారంగా మా తండ్రి గారు డాక్టర్ సుందరరామిరెడ్డి గారి జ్ఞాపకార్థం మేమందరికి కూడా పేదల్లో నిరుపేదలకి ఎక్కువగా మా వంతు సహకారం అందించేదానికి ముందుకొచ్చి కార్యక్రమం సాగిస్తున్నాం. దాంట్లో మాకు ముఖ్యులైన ఈ ప్రాంతవాసులు, అర్జునవాడ ప్రాంతవాసులు ఉంటున్న ఏరియాలో మన వాళ్ళు అని చెప్పి కొద్దిగా లేట్ అయింది. ఎందుకంటే ఇంకా ముందుగా ఇవ్వాల్సింది, లేటుగా అని మీరు భావించకుండా మీరు భవిష్యత్తులో కూడా ఇంకా ఏదైనా అవసరం వచ్చినా మా వంతు సహకారం ఇచ్చేదానికి, ముఖ్యంగా మన అర్జునవాడకి సహకారం అందించడానికి మేము ఎప్పుడు ముందుంటామని మీరు స్వతంత్రంగా వచ్చి మీకు కావాల్సిన ఏదైనా అడిగితే మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తూ ఇంకా ముందు ముందు కూడా లాక్డౌన్ కొన్ని షరతులతో కూడి సడలింపులు చేసి లాక్డౌన్ కంటిన్యూ చేస్తారు. అయితే ఇప్పుడు మాదిరి పరిస్థితి కాకుండా చాలా సడలింపులు ఉండొచ్చు, అప్పుడు కూడా మనం ఇదే విధంగా కొనసాగించాలి. లాక్డౌన్ ఎత్తేసారనో సడలింపులు ఇచ్చారనో అజాగ్రత్తగా ఉండకుండా మనం జాగ్రత్తలో మనం ఉంటూ మనం పని చేసుకుంటూ మన ఆర్థికంగా బాగుంటూ సమస్యలు లేకుండా దీన్ని ధైర్యంగా ఎదుర్కొనే దానికి భగవంతుడు మీకు సహకరించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన మిత్రులకి అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.